ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండల కేంద్రంలో డీఎస్పీ లతా కుమారి ఆధ్వర్యంలో హెల్మెట్ అవగాహనపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా హోండా షోరూం నుంచి పోలీస్ స్టేషన్ వరకు హెల్మెట్లు ధరించి వాహనదారులతో కలిసి బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, హెల్మెట్ ధరించడం భారంగా కాకుండా బాధ్యతగా తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ చంద్రశేఖర్, కానిస్టేబుల్స్ శ్రీను, మూర్తి, అశోక్, లక్ష్మణ్ వాహనదారులు పాల్గొన్నారు. హెల్మెట్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము అక్కడ విజిబుల్ పోలీసింగ్ చేసి ఎవరికైతే హెల్మెట్ని పెట్టుకోకుండా వచ్చినారో ఆ ప్రయాణికులతో మేము నిచ్చలానకు బదులుగా హెల్మెట్ని మేము కొనిపించి వాళ్ళకి వాళ్ళ చేత దాన్ని ఉపయోగించినట్లుగా చేయడం జరిగింది. దీనికి సంబంధించి మేము జీలుమిల్లి ప్రజలకు ఇచ్చేటటువంటి సందేశం ఏంటంటే, మీరు హెల్మెట్ని ధరించడం అదొక భారంగా కాకుండా బాధ్యతగా చూడండి. మీరు మీ యొక్క కుటుంబము మొత్తం కూడాను మీ యొక్క ప్రయాణం మీద ఆధారపడి ఉంటుంది. మీరు హెల్మెట్ ధరించి సురక్షితంగా ఇంటికి వచ్చినంత వరకు కూడాను మీ యొక్క భార్య మరియు బిడ్డలు మీ వైపు చూస్తుంటారు. సో ఈ క్రమంలో మీ యొక్క హెల్మెట్ని ధరించుకొని వచ్చినప్పుడు ఎదుటివాడు ర్యాష్గా డ్రైవ్ చేసినా మనం ర్యాష్గా డ్రైవ్ చేసినా ముఖ్యమైనటువంటి యొక్క తల అనేది సురక్షితంగా ఉంటుంది మన హెల్మెట్ ధరించడం వల్ల. కాబట్టి దీన్ని బాధ్యతగా భావించి జీలుగుమిల్లి మండలం అందరూ కూడా ప్రయాణ సమయంలో, టూ వీలర్ ప్రయాణ సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ని ధరించాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.